రాజన్న సిరిసిల్ల జిల్లా జెడ్పీ చైర్పర్సన్గా న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జెడ్పీ వైస్ చైర్మన్గా ఉద్యమ నాయకుడు ఇల్లంతకుంట జెడ్పీటీసీ సిద్ధం వేణు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ భానుప్రసాదరావు, వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు హాజరయ్యారు. చంద్రమండ రమేష్ బాబు గారు, అదేవిధంగా బాలప్రసాద్ రమేష్ గారు గారికి, ఐఎఎస్ ఆఫీసర్ సీనియర్ ఆఫీసర్ గారికి, బీఆర్ఓ గారికి, అధికారులందరికీ కూడా, అదేవిధంగా పత్రికా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరికి కూడా అందరికీ ధన్యవాదాలు చెప్తూ క్లోజ్ చేస్తాం. ఎన్నిక పత్రం తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, టీఆర్ఎస్ పార్టీ అధినేత, అదేవిధంగా గౌరవ రామారావు గారు, కారెం సిరిసిల్ల శాసనసభ్యులు, మంత్రి వర్యులు, ఈ విధంగా అయితే పరిపాలనా వికేంద్రీకరణ కొరకు రాజన్న సిరిసిల్లను జిల్లాను మనం చేసుకున్నాము. ఆ జిల్లాలో మొట్టమొదటిసారిగా ఎన్నికలు జరిగే సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయం మేరకు, గౌరవ బీటీ రామారావు గారి నిర్ణయం మేరకు, మరి మా పార్టీ ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి భానుప్రసాదరావు గారి పర్యవేక్షణ మేరకు ఈరోజు నేలకొండ అరుణ రాఘవరెడ్డి గారిని, అదేవిధంగా విజయం వేణు గారిని అధ్యక్ష ఉపాధ్యక్షుల ఎన్నికల సందర్భంలో వారిని హృదయపూర్వకమైనటువంటి, చిన్న జిల్లా అయినా కానీ మంచి జిల్లా వచ్చింది. ఎందుకంటే ముఖ్యంగా మనకు మంచి నాయకుడు ఇక్కడ శాసనసభ్యుడిగా, మంత్రిగా, మన పార్టీ అధ్యక్షుడిగా ఉండడం మన అదృష్టంగా మనం భావిస్తున్నాం. కాబట్టి వచ్చే కాలంలో మేమందరం కూడా శాసనసభ్యులు, మండలి సభ్యులు, జిల్లా పక్క చైర్మన్ గారు కావచ్చు, అందరం కూడా ఈ జిల్లాను అన్ని రంగాలు అభివృద్ధి విధంగా ముందుకుపోతా ఉంటుంది. మరోసారి ప్రజలందరికీ, అందరికీ కూడా సహకరించిన వారికి ధన్యవాదాలు. ఫస్ట్ జెడ్పీ చైర్పర్సన్గా అవకాశం ఇచ్చిన పెద్దలు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, అలాగే రమేష్ బాబు గారికి, ఎమ్మెల్సీ భానుప్రసాద్ గారికి, అందరికీ ధన్యవాదాలు. కొత్తగా నన్ను ఎన్నుకున్న జెడ్పీటీసీలు అందరికీ, ప్రతి మండల జెడ్పీటీసీ అందరికీ, అలాగే చప్పటి ఎమ్మెల్యే గారికి, మరి ఇలా నాన్కొండూరు ఎమ్మెల్యే గారికి, అందరికీ సిరిసిల్ల ప్రజలందరికీ ధన్యవాదాలు.